ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లో ఉన్న దళితులు మన కేసీఆర్ సార్ను తారీఫ్ చేస్తున్నారల్లా. దేశంలో ఉన్న టీవీ ఛానళ్లల్లా, సోషల్ మీడియాలల్లా కేసీఆర్ సార్ పెట్టిన దళిత బంధు స్కీమ్ గురించే మాట్లాడుకుంటున్నాయి. కాదానోళ్ళ మరి, ఒకటా రెండా, 10-10 లక్షలు దళితుల కుటుంబాలకు ఇస్తున్నాడు కేసీఆర్ సారు. దళితుల ఇళ్లల్లో వెలుగులు పట్టుకొచ్చిండు. ఇగో ఇప్పుడు హుజూరాబాద్ వల్ల సంబరం చూడండి వల్ల ఓ మల్క. వరెవ్వా ఇగో ఈ సంబరాలు చూడండి వల్ల. దూమ్దామ్ ఆటలు, డప్పుల మూతలు, బతుకమ్మ బోనాల ఆటలు, ఊరేగింపులు, ఇవి దళిత వాడలల్ల జరుగుతున్న ధూమ్ధామ్ సంబరాలు. మొన్నటికి మొన్న వాసాల మర్రి రోళ్లకు దళిత బంధు పైసలు వచ్చినాయి కదా, కుటుంబానికి 10-10 లక్షలు ఇచ్చిండు కేసీఆర్ సారు. ఇక ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పైసలు విడుదలైనాయి. ఒక్కొక్క దళిత కుటుంబానికి 10-10 లక్షలు పడుతున్నాయి. 10-10 లక్షలంటే మాటలా, వెనకటి సంధి దళితులను దేకినోడే లేడు. వాళ్ళని ఓట్లేసే మిషన్ల లెక్కనే చూసిండ్రు గానీ ఎన్నడూ కూడా వాళ్ళని మీదికి తెద్దామన్న ఆలోచన చెయ్యలే. కానీ కేసీఆర్ సార్ దళితుల తలరాతనే మార్చేస్తున్నాడు. వల్ల 10 లక్షలు ఇచ్చి దేశంలోనే ఎవ్వరు చేయని తీరులా వాళ్ళను గర్వంగా నిలబెడుతుండు. అందుకే ఇప్పుడు కేసీఆర్ సార్ మా పాలిట అంబేద్కర్ తోని సమానమని దళిత బిడ్డలు సంతోషంగా చెప్పుకుంటున్నారు. వాగో ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చి దళితులకు ఇవాళ న్యాయం చేసి భారతదేశంలో కేవలం ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ గారు మాత్రమే దళితుల గురించి వాళ్ళు న్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఆయనే ఈ పథకానికి మేము దళితులందరం చాలా సంతోషపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము అడగక ముందే మాకు దళిత బంధు ఇచ్చి ఈరోజు హుజూరాబాద్కు 500 కోట్ల రూపాయలను విడుదల చేసిన సందర్భంగా మేము హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్కి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరు, ప్రతి పల్లె ఇగో గిట్లనే సంబరాలలో మునిగిపోతున్నదల్లా. మాట తప్పని కేసీఆర్ సార్కు మనసు నిండా క్షణార్థులు చెప్తున్నారు అందరూ.